পিছে লো পিছে পিছে ফেস 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 హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ధమాకా మోడల్స్ మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి షేర్ ఒక షేర్ టొయోటా ఫార్చునర్ అయితే తీసుకొచ్చాను. 2013 మోడల్ అండి. ప్రైస్ కూడా మంచి అందుబాటులో వచ్చింది. ఇదొక విఐపి వెహికల్ అనమాట. ఓకేనా? ఆయన ఒక రాజకీయ నాయకుడు అండి. ఆయన వెహికల్ అయితే తీసుకొచ్చాను. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. నంబర్ కూడా చూసారు కదండి, నంబర్ కూడా ఎలా ఉందో, విఐపి నంబరు. వెహికల్ టోటల్గా బ్రహ్మాండంగా ఉంది. ఇది వచ్చేసి మనకి 125,000 ఎంత తిరిగిందండి. అది కూడా రీడింగ్ కూడా చూపిస్తాను, టోటల్ ఒరిజినల్ రీడింగు. వెహికల్ టోటల్గా ఎక్కడ కూడా కనీసం ఏ పీస్ అయితే చేంజ్ అయితే అవ్వలేదు. జస్ట్ చిన్న చిన్న టచ్అప్స్ అయితే కనుక అది మీకు తెలిసిందే, టచ్అప్లు అయితే జరుగుంటాయండి, సైడ్లు కానీ బంపర్లు కానీ. ఓకే, మిగతాది అంతా ఒరిజినల్గా ఉంది బండి మొత్తము. ఒకసారి బండి కూడా ఒకసారి హ్యావ్ ఎ లుక్ ఒకసారి చూసుకుందాం ప్లీజ్. వెల్కమ్ ఫ్రెండ్స్. బండి టోటల్గా బ్రహ్మాండం. ఫస్ట్ ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి, దాని తర్వాత వచ్చేసి నేను బయట బండికి చూపిస్తానండి మీకు. ఓకేనా? 125,000 తిరిగిందండి. 125,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ దీని లోపల. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్ని వచ్చున్నాయి ఆల్రెడీ. ఓకేనా? సీట్లు చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి సీట్లు ఒకసారి చూడండి మీరు. డ్రైవింగ్ సీట్ కనుక, అవుట్ సైడ్ సీట్ కనుక, టోటల్గా మనకి ఏది కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదండి ఇప్పుడు దాకా. విఐపి నడిపిన బండి బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? ఇంటీరియర్ చూసారు కదా ఎంత నీట్గా అయితే వాడున్నారు, అంత నీట్గా అయితే వాడున్నారు. ఒకసారి దీని లోపల కూడా చూసుకోండి ఫ్రెండ్స్. దీని లోపల కూడా సీట్లు గీట్లు అన్నీ బాగానే ఉన్నాయండి. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు మీకు, ఎవ్రీథింగ్ ఓకే. వెనకాల సీటు, బ్యాక్ సీట్లు అయితే ఒకసారి చూడండి. బ్యాక్ సీట్లు కూడా బాగున్నాయండి. బ్యాక్ సైడ్ సీట్లు వచ్చేసి మనం చూపిస్తున్నాం, అది కూడా బ్యాక్ సైడ్ సీట్లు కూడా నీట్గానే ఉన్నాయండి. ఓకేనా? మీకే ప్రాబ్లం లేదు, సీట్ల వరకు అయితే క్లియర్గా ఉంది, టోటల్ ఒరిజినల్గా ఉంది బండి. ఒకసారి బయట కూడా లుక్ చేసుకుందామండి. ఒకసారి టోటల్ ఫస్ట్ దీని ఇంటీరియర్ చూసుకోండి ఎంత నీట్గా అయితే వాడున్నారు తెలిసిపోద్ది మీకు. బండి అయితే వాడకం బ్రహ్మాండంగా ఉంది, నీట్గా వాడున్నారండి. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎక్కడ కూడా కనీసం డెంట్స్ గిన్స్ ఏం లేవు, గీతలు గుడితలు. జస్ట్ సైడ్లు అయితే కనుక ఇవి బంపర్లు అయితే కనుక పెయింట్లు అయితే అవి ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత మిగతా టోటల్ ఒరిజినల్ బాడీ. ఇక్కడ కూడా మనకి ఒకసారి చూసుకోండి, ఇది వచ్చేసి మనకి 3.0 అండి, 3.0D 4D అనమాట దీని వర్షను. అది మీరు చెక్ చేసుకోండి దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ వస్తాయనేది. ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయని మీకు తెలిసిందే. ఫార్చునర్ అయితే చెప్పలేదు, చాలా బాగుంటుంది వెహికల్. ఇక్కడ వెనకాల సీట్లు అయితే వాడలేదండి, పూర్తిగా వాడలేదు. లాస్ట్ సీట్లు, మిడిల్ సీట్లు వాడున్నారు, ఫ్రంట్ సీట్లు అయితే వాడున్నారు. టోటల్ ఒరిజినల్. దీనికి సంబంధించి బ్యాక్ వాళ్ళకి కూడా ఏసీ కూడా వస్తుందండి, బ్యాక్ విండోస్ కూడా ఉన్నాయి అన్నమాట ఏసీకి. ఇది మొత్తం ఎక్కడా కూడా చేంజెస్ గింజెస్ ఏం లేదండి, ఒరిజినల్ బండి. ఒక పొలిటీషియన్ వెహికల్ ఇది మాట ఇది. ఓకేనా? విఐపీ నెంబర్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది పొలిటీషియన్ నెంబర్ అని. దీని స్టెప్ని చూడండి ఫ్రెండ్, దీని స్టెప్ని కూడా అవైలబిలిటీలో ఉంది, కాకపోతే కొంచెం వాడున్నారండి స్టెప్ని. ఓకేనా? వాడున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి 4 టైర్లు ప్రస్తుతానికి అయితే ఉన్నాయండి. 4 టైర్లు ఆల్మోస్ట్ కొత్తయే అనిపిస్తున్నాయి, సుమారు ఉంటాయండి. ఒక 70 శాతం పైనే ఉన్నాయి టైర్లు అయితే. టైర్లు అయితే ఇప్పుడు అవసరం, కొత్త టైర్లే. ఓకేనా? ప్రాబ్లం లేదు, ఎక్కడ డెంట్స్ గిన్స్ ఏం లేవు, టోటల్ నీట్గా ఉంది. పైనుంచి కింద వరకు కూడా టోటల్ బాడీ మొత్తం నీట్గా ఉందండి. దీనికైతే ఫుట్ రెస్ట్లు అయితే ఆల్రెడీ వచ్చున్నాయి, మీకేమి ఖర్చులు కూడా లేవు ఎక్స్ట్రాగా. ఒకసారి ఫ్రంట్ కూడా చూసుకుందాము. ఫ్రంట్ చూసుకొని ఒకసారి చుట్టూ చూపించిన తర్వాత దాని తర్వాత బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కూడా చూపిస్తాను మీకు నేను. ఓకేనా? ఇక్కడ కూడా ఎక్కడ చిన్న చిన్న డెంట్స్ కూడా లేవండి, టోటల్గా బండి బ్రహ్మాండంగా ఉంది. అవుట్లుక్ సూపరు, ఇంటీరియర్ కూడా బాగుంది. ఓకేనా? ఇటు సైడ్ కూడా టైర్లు కూడా చూస్తుందామండి. టైర్లు ఫ్రంట్ సైడ్లో అయితే టైర్లు ఫ్రెండ్స్ మనకి అది కానీ ఇటు కానీ సుమారు ఒక 40-50% కొంచెం లోపలే ఉండొచ్చండి, 30-40% అనుకోవచ్చు. వెనకాల టైర్లు అయితే ఉన్నాయండి మనకి, వెనకాల టైర్లు అయితే ఒక 70% ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఓకేనా? ఇటు సైడ్ కూడా డ్రాండ్ స్కిన్ సేమ్ లేవు, ఒకసారి చూసుకుందాము. నీట్గా ఉందండి, క్లియర్గా ఉంది, క్లియర్ పిక్చర్. గీతలు గీతలు ఏం లేవు, జస్ట్ ఈ చిన్న గీతలు అంటే 1-2 అనేది కామన్ అయితే తెలిసింది. 2013 మోడల్ అండి బండి. ఓకేనా? టైర్లు అయితే యావరేజ్గా ఉన్నాయండి. అటు సైడ్ మనకి ఏమన్నా 70% కనిపించింది అటు సైడ్ టైరు, ఇటు సైడ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. యావరేజ్ చేసుకోండి 40-50% టైర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకేనా? స్టెప్ని కూడా అదే రేంజ్లో ఉండి. టైర్లు అయితే ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సుమారు ఒక 10,000 కిలోమీటర్ ఈజీగా నడుస్తాయి బళ్ళు నీట్గా నడుపుకుంటే. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్, మాన్యువల్ వెహికల్. ఒకసారి చూద్దాము, దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి మనకి. ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ అక్కడ వస్తాయి, వెనకాల కూడా వస్తాయి అనుకుంటున్నాను, చూస్తాను నేను. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్, చూసారు కదా. గేర్స్ కూడా చాలా నీట్గా పడుతున్నాయండి. అది గేర్స్ కూడా నీట్గా పడుతున్నాయి.
బండి అయితే ఎక్కువ రఫ్గా ఏం వాడలేదు, బండి కొంచెం స్మూత్గానే వాడి పెట్టినారు, సింగిల్ హ్యాండ్ నడిపినారు. ఎందుకంటే వీళ్ళు డ్రైవర్స్ని పెట్టి నడుపుతారు కాబట్టి డ్రైవర్స్ పర్ఫెక్ట్గానే నడుపుతారండి, ఎవరు కూడా ర్యాష్గా డ్రైవింగ్ అయితే చేయరు కాబట్టి. వెహికల్ ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా టోటల్గా ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవండి, స్క్రాచ్లెస్ వెహికల్, స్క్రాచ్లెస్ వెహికల్ ఓకేనా. జస్ట్ బంపర్ మాత్రం పెయింట్ అయింది ఓకేనా, బంపర్ మాత్రం పెయింట్ అయింది. అటు సైడ్లో ఈ సైడ్ మడ్గడ పైన వస్తాయి కదా, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అవి పెయింట్ అయ్యాయండి. మిగతా టోటల్ ఒరిజినల్. ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను మీకు నేను, బానెట్ ఓపెన్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ కూడా చూసుకోండి ఒకసారి, టోటల్ ఒరిజినల్ అండి. ఎక్కడా ఎక్కడ చేంజెస్ గింజెస్ ఏం లేదు, పెయింట్ మొత్తం ఒరిజినల్ పీస్లేనండి. ఇదంతా కూడా ఎక్కడ మార్పులు ఏం జరగలేదు. ఇది చూసారు కదా, వాళ్ళకి సైరన్ అన్నమాట, సైరన్ కూడా పెట్టించుకుంటారు వాళ్ళు. సో ఇది ఒక పొలిటీషియన్ వెహికల్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి. బ్యాటరీ కూడా మంచి కండిషన్లోనే ఉంది, ఏమీ రష్ పట్టడం అలాంటి లేదు. కింద పైన ఎక్కడ కూడా రేడియేటర్లు లీక్ అవ్వడము, ఇంజిన్ ఆయిల్ లీక్ అవ్వడం కానీ గ్యాస్ లీక్ అవ్వడం అలాంటి ఏం జరగడం లేదండి. వెహికల్ మంచి రన్నింగ్ కండిషన్ ఉంది. నేనైతే డ్రైవ్ చేసి తీసుకొచ్చాను, ఆ వీడియో కూడా నేను మీకు నేను యాడ్ చేసిన బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక్కసారి షేర్ ఒక షేర్, ఇది కింగ్ ఆఫ్ ద వెహికల్స్ అనమాట. ఒకసారి సారీ స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు నేను, ఎక్బర్ స్టార్ట్ కరో గాడి, ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇంజిన్ ఎలా ఉంది ఏందనేది అర్థమైపోతుంది మీకు కూడా. స్టార్ట్ కరో గాడి, సింగల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ ఉంది ఫ్రెండ్స్. బండి బండి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. మీకు ఆఫ్ కరో ఎక్బర్, ఎవరు ఎక్బర్ ఆన్ కరో. సింగల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఎక్కడ చిన్న చిన్న రష్ అవ్వడం కానీ లీకేజ్ ఏం లేదు, హెవీ ఇంజిన్. మీకు ఆఫ్ కరుతో గాడి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ప్రైస్ అయితే డిస్కస్ చేస్తారండి. ఆల్మోస్ట్ మొత్తం చూపించేసానండి మీకు నేను వెహికల్ మొత్తం ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని ప్రైస్ అయితే చెప్తానండి ఫ్రెండ్స్. ఈ ప్రైస్ మనకి బెస్ట్ ప్రైస్ వచ్చింది. మాన్యువల్ వెహికల్ అయితే నాకు డైరెక్ట్ దొరకలేదండి, ఆటోమేటిక్లే దొరికినాయి ఇప్పుడు దాకా. మాన్యువల్ డైరెక్ట్ పార్టీ బండి దొరకడం ఇదే ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఇంత పెద్ద బండి. ఈ బండి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అడిగే ప్రైస్ అయితే కనుక 12 లక్షలు అయితే అడుగుతున్నారండి మ్యాక్సిమమ్. కొంచెం ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైస్ అండి, కొంచెం లిటిల్ బిట్ అనేది ట్రై చేయమంటే ట్రై చేస్తాను ఎవరికైనా ఖచ్చితంగా కావాలనుకుంటే కనుక. ఎందుకంటే ఆయన మనకు చెప్పేసినాడు, ఒకటే ప్రైస్ అడుగుబా నువ్వు మళ్ళీ మళ్ళీ మాటి మాటికి నన్ను ఫోన్ చేసి విసిగించి బాగా నేను బిజీగా ఉంటానని చెప్పి. అందుకోసం నేను మీకు డైరెక్ట్ ప్రైస్ ఇచ్చేసిన, ఏదైతే ప్రైస్ ఆయన ఇచ్చేసినాడు ఓకేనా. లిటిల్ బిట్ నెగోషియబుల్ అనేది ఇంకా డిపెండ్స్ ఆన్ టైం అండి ఓకేనా. మీరు నాకు ఎవరికైనా టోకెన్ అడ్వాన్స్ కొడితే కనుక అప్పుడైతే చెప్పండి, కానీ ఎక్కువ వ్యత్యాసం ఉండదండి, ఒక 10-20 వేలు మాత్రమే ఉంటుంది, మరీ ఎక్కువ అయితే ఆశించదు. కానీ ఈ బండి మనకి దొరకదు ఇంతకంటే తక్కువకి, 125,000 తిరిగిన బండి, ఒరిజినల్ బండి టోటల్లో. ఈ బండి మనకి అంతకుమించి తక్కువ రేటుకి ఎక్కడ రాదు సరేనా. డైరెక్ట్ వేరే డీలర్ కాడికి వెళ్ళామంటే సుమారు 13 లక్షలు ఖచ్చితంగా చెప్తారండి వాళ్ళు, 13 లక్షలు ఖచ్చితంగా చెప్తారు. మీకు 1 రూపాయి ఖర్చు లేదు ఈ బండిలో, టోటల్ రన్నింగ్ కండిషన్ ఉన్న బండి, డైరెక్ట్ ఓనర్ ఇంటికాడి నుంచి వెళ్ళి తీసుకొచ్చాను నేను ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే నేనైతే ఇన్వాయిస్ అయితే తీసిస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు పే చేసుకొని దాని తర్వాత మీరైతే మీ రాష్ట్రం మన రాష్ట్రానికి ఎక్కడికైనా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401. నా పేరు వచ్చి షఫీ అండి, మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్, కాబట్టి ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీ వెహికల్స్ ఢిల్లీ నుంచి సేల్ చేస్తాను. ఈ వెహికల్ కూడా యూపీ రిజిస్ట్రేషన్ బట్టి ఢిల్లీలో ఉంది. వీడియో 1-2 సార్లు పూర్తిగా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధమాకా మోటో మరోసారి స్వాగతం అండి, ధన్యవాదములు.